వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుట్ల నియోజకవర్గ ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాన్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం మీడియా సమావేశంలో చెప్పు చూపిస్తూ ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి చేయకపోతే చెప్పుతో కొట్టాలన్నారు. నా కాన్సెప్ట్, నా రాజీనామా బాండ్ పేపర్ పత్రం మీడియాకి చూపిస్తున్న ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాన్లు, రాజకీయ జీతగానిగా నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల హనుమాన్లు తెలిపారు. నేను గెలిచిన తర్వాత పని చేయకపోతే చెప్పుతో కొట్టండి అనే నినాదంతో కోరుట్ల నియోజకవర్గంలో ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా ఆకుల హనుమాన్లు ప్రజల్లోకి వస్తున్నానని అన్నారు. నాయకులకు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉంది? ఈరోజు 10,000 రూపాయలు ఇస్తే మనం బాకీ రాసుకుంటాం, లక్షల కోట్ల ఖజానను వాళ్ళకు అప్పజెప్తున్నాం. అలాంటిది మనం ఎటువంటి కాగితం లేకుండానే వాళ్ళకు అప్పజెప్పడం జరుగుతుంది. కాబట్టి రాజీనామా లెటర్ ఉంటేనే ఓటేస్తామని, బంగారం లాంటి ఓటేస్తామని నాయకులకు చెప్పండి. మనకు ఎంత పెద్ద ఎమ్మెల్యే నుంచి సీఎం పిఎం అయినా మనకు జీతగాళ్ళే. మన జీతగాళ్ళు మనను గెలిచినాక నాశనం చేస్తున్నారు, స్వేచ్ఛగా బతకనిస్తలేరు. ఇదంతా బయట కనిపించేదంతా బూటకం, నాటకం. ఎప్పుడైతే గెలిచినాక పవర్ నుంచి తీసేయమని చెప్తాడో, చెప్పి రాజీనామా లెటర్ రాసిద్దాడో, పదవి నుంచి పనిచేయకపోతే అప్పుడే మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ అవుతుంది, మనకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు రాజీనామా లెటర్ రాసిచ్చినాక కూడా పనిచేయకపోతే నేను ఈ చెప్పుతోని దెబ్బలు కొడితే పడడానికి రెడీ ఉన్నా. ఇంకా నేను సేవ చేస్తా ప్రజలకు, నాకు దమ్ముంది, నాకు తొడలున్నాయని తొడలు కొట్టే నాయకులకు సవాల్ విసురుతున్నా. మా కోరుట్ల కాన్స్టిట్యూన్సీ నుంచి రాజీనామా లెటర్ రాసిచ్చి ప్రజలకు సేవ చేసే దమ్ము ఎవరికి ఉన్నదో వాళ్ళు ముంగటికి రావాలని నేను సవాల్ విసురుతున్నా. ఉత్తగానే నేను పని చేస్తాను నరుకుడు కాదు, ప్రజలతోనే ఆటలాడుకోడు కాదు, ప్రజలకు జీతగాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా బాండ్ పేపర్ రాసియాలా, రాసియాల్సిందే. ఒకవేళ నేను పని చేయన్నాడు.